ఎంత ప్రయత్నిస్తున్నా కానీ నేను ఫ్రీ ఫైర్లో బాడీ షార్ట్ కింగ్ అయితే అయ్యాను కానీ హెడ్ షార్ట్ కింగ్ అయితే అవుతానని నమ్మకం లేదు నేను అసలు ఫ్రీ ఫైర్లో హెడ్ షార్ట్ అయితే అమావాస్యపు ఉన్నమా అని ఒకసారి అయితే కొడతాను అసలు నాకు హెడ్ షార్ట్ కొట్టడం కూడా సరిగ్గా తెలియదు నేనైతే ఫ్రీ ఫైర్లో వాల్ కూడా అక్కడికి వేయలేను నా ఫ్రీ ఫైర్ హిస్టరీ ఓపెన్ చేస్తే నాది మైనస్లో ఎక్కువ ఉంటాయి కానీ అసలు ప్లస్లు అనేది కనబడనే కనబడవు అయితే మీరు కూడా ఇలా అనుకుంటున్నారు అసలు ఖచ్చితంగా వీడియోని అయితే చూడండి మీ గేమ్లో అయితే ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది సో హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగులకి గేమర్ నేను మళ్ళీ అందరూ ఎలా ఉన్నారు అందరైతే స్టూపప్గా అయితే అనుకుంటున్నాను సో గైస్ ఈ వీడియోలో ఏం చూడబోతున్నామో మీ అందరికీ తెలిసిందే కదా సో మీ గేమ్ ప్లే ఎలా ఇంప్రూవ్ చేసుకోగలరు అసలు రాజ్ స్టార్ వీళ్ళందరూ హ్యాక్ వాడుతున్నారా అని అనుకుంటున్నారా కాదు 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 వాళ్ళైతే రోజు 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 వాళ్ళు ప్రాక్టీస్ చేసి వాళ్ళు గేమ్ ప్లేనైతే ఇంప్రూవ్ చేసుకుంటూ అయితే వచ్చారనమాట సో మీరు కూడా ఎలా ఇంప్రూవ్ చేసుకోగలరో ఈ వీడియో అయితే చూసిన తర్వాత మీకు అయితే అర్థమవుతుంది సో వీడియోని ఎటువంటి స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి అనేది అయితే చూడండి ఇంకా ఎటువంటి డీలే లేకుండా అయితే

సో టిప్ నెంబర్ వన్ వచ్చేసి ఏంటంటే అప్గ్రేడ్ యువర్ గేమ్ ప్లే బ్రో అప్గ్రేడ్ ఎలా చేసుకోవాలి బ్రో అప్గ్రేడ్ అనేది ఫ్రీ ఫైర్లో ఉంటుందా లేదా అని అయితే మీరు అయితే అనుకుంటున్నారు కదా సో అది ఫ్రీ ఫైర్ ఆప్షన్ కాదు అది మీలో అనమాట సో మీలో అప్గ్రేడ్ ఎలా అంటే మీరు ఫస్ట్ మీ మూమెంట్ని మీ గ్లూ వాల్ స్పీడ్ని వీటన్నిటిని అయితే ఇంక్రీజ్ చేసుకోవాలన్నమాట సో మీరు షాట్ కొట్టడం కూడా ఇంక్రీజ్ అవ్వాలి సో ఫస్ట్ మూవ్మెంట్ ఎలా ఇంక్రీజ్ చేసుకోగలరో అని అయితే ఫ్రీ ఫైర్లో చెప్తాను సో ఫస్ట్ మీరైతే ఏం చేయాలంటే ఫ్రీ ఫైర్లో ట్రైనింగ్ గ్రౌండ్ ఉంటుంది కదా సో దాంట్లోకి అయితే వెళ్ళిపోయి మీరు ఎనిమిస్ని గన్ తీసుకోకుండా మూమెంట్ తో మీరు అయితే వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేయాలన్నమాట సో అలా ప్రాక్టీస్ చేస్తే మన మూమెంట్ అయితే బాగోతుంది సో మూమెంట్ బాగా ఉంటే ఎనిమి అయితే మన డిఫీట్ చేయడానికి చాలా అయితే చాలా కష్టపడతానమాట సో చాలా కష్టమైపోతుంది కాబట్టి మనం మన మూమెంట్ అయితే బాగా చేసుకోవాలి సో మూమెంట్ తర్వాత మనం బాగా పర్ఫెక్ట్ చేసుకోవాల్సింది మన గ్లూ ఆల్ సో గ్లూ వాల్ ఎలా బ్రో ప్రాక్టీస్ చేయాలంటే మీరైతే మాక్సిమం అయితే మీరు ఏం చేయాలంటే కస్టమ్ రూమ్స్ ఉంటాయి కదా సో దాంట్లోనే మాక్సిమం ప్రాక్టీస్ అయితే చేయండి సో అలా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఒక స్క్వాడ్ని కూడా వన్ వీ ఫోర్ అయితే హ్యాండిల్ అయితే చేయగలం అనమాట సో గ్లూ ఆల్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మనకి మూమెంట్ గ్లూ వాల్ అనేది చాలా ఇంపార్టెంట్ సో బాగా ప్రాక్టీస్ చేయండి ఇంకా హెడ్షాట్ కొట్టడం నేనైతే మీకు ట్రిక్స్ అయితే చెప్తాను సో కంగారు పడకండి సో అదైతే త్వరలో రాబోతున్నాయి అవి కూడా సో ఇవైతే ఇంప్రూవ్ అయితే ఫస్ట్ చేసుకోండి సో టిప్ నెంబర్ టూ వచ్చేసి ఏంటంటే కన్ఫ్యూజర్ ఎనిమిస్ సో కన్ఫ్యూజర్ ఎనిమిస్ ఏంటి బ్రో ఇప్పుడు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడిని అయితే కన్ఫ్యూజ్ చేయాలని అయితే మీరైతే అనుకోవచ్చు కాదు కాదు సో మీరు ఎలా కన్ఫ్యూజ్ చేయాలంటే వాడికైతే అస్సలు అర్థం కాకూడదు అనమాట సో మనం నెక్స్ట్ ఏం చేయబోతున్నాము అని వాడైతే ప్రిడిక్ట్ అయితే చేయకూడదు సో అలాంటి గేమ్లను అయితే మనమైతే చేసుకోవాలన్నమాట సో మనం ఒక ఇంట్లో ఉన్న ఎక్కడ ఉన్నా కానీ వాడైతే మనకైతే ఒక బుల్లెట్ టచ్ కాకుండా అసలు వాడైతే అసలు మనం ఏం చేస్తున్నామో ఈడంట్రా బాబు ఇలా ఉన్నాడు అనే గేమ్లు అయితే మనమైతే చేసుకోవాలన్నమాట సో టిప్ నెంబర్ త్రీ వచ్చేసి ఏంటంటే టే ప్లే ఆల్వేస్ సోలో వర్సెస్ స్క్వాడ్ సో సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడితే మా ర్యాంక్ అయితే తగ్గిపోతుంది కదా బ్రో అయితే మీరైతే అనుకోవచ్చు సో మీరైతే ర్యాంక్లోనే ఆడాలని ఏం లేదు మీరు క్లాసిక్లో కూడా ఆడొచ్చు అనమాట సో మీరు వన్ వీ ఫోర్ అలా ఎక్కువ హ్యాండిల్ చేయగలరు అనుకోండి మీరైతే ఈజీగా గేమ్ అయితే ఆడగలరు అనమాట సో మీకు దానివల్ల ఏంటి బ్రో యూజ్ అంటే మన మూమెంట్ మన హెడ్షాట్ కొట్టే విధానము ఇంకా ఒక ఎనిమీస్ని ఎలా హ్యాండిల్ చేయాలనే ఒక ఐడియా అయితే మనకైతే వస్తుందన్నమాట సో ఖచ్చితంగా మీరైతే వన్ వీ ఫోర్ అయితే ఖచ్చితంగా ఆడాలి సో సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడితే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి సో టిప్ నెంబర్ ఫోర్ వచ్చేసి ఏంటంటే ఆల్వేస్ ప్రాక్టీస్ ఓన్లీ వన్ థింగ్ అంటే మీరు ఎప్పుడు ఒకటే దాన్ని ప్రాక్టీస్ చేయడానికి అయితే గోల్లో పెట్టుకోవాలి సో ఒకటేది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ దానికి వెళ్ళాలి అనే మైండ్ సెట్తో అయితే ఉండాలన్నమాట సో చాలా మంది ఏం చేస్తారంటే ట్రైనింగ్ లో వెళ్ళినప్పుడు పది గన్లు పదిహేను గన్లు అయితే పట్టేసుకుంటారు సో పదిహేను పట్టం అనుకోండి సో ఎన్ని గన్లు ఉంటే అన్ని గన్లు వాడద్దు సో ఓన్లీ వన్ గన్ వాడి వెళ్ళి ప్రాక్టీస్ చేసి ఇంకా నెక్స్ట్ గన్ అయితే అలా అయితే చూసుకోవాలన్నమాట సో మన ఫిఫ్త్ టిప్ వచ్చేసి ఏంటంటే నెవర్ చేంజ్ యువర్ కస్టమెచ్ సో ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే అంటే ఊరు కూరుకే కస్టమహీస్ అయితే మార్చుకుంటూ ఉంటారు సో అలా చేయడం వల్ల మన గేమ్ ప్లే మీద చాలా ఇంపాక్ట్ అయితే పడుతుందనమాట సో ఊరు అయితే చేంజ్ అయితే చేసుకోకుండా ఒకటే కష్టం హెచ్్యూటీతో ఆడండి ఈ వీడియో అయితే మీకైతే యూస్ఫుల్ అయితే అయింది అనుకున్నాను సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సో బై గైస్